వ్యవసాయం చేయాలంటే మొదటగా అవసరమయ్యేది భూమి ఆ తర్వాతే మిగతావన్నీ కానీ సొంతంగా భూమి లేకుండానే వ్యాపారం చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రైతులు అందరిలా భూమిని కౌలుకు తీసుకుంటే పెద్దగా గిట్టుబాటు కావడం లేదు దీంతో కొబ్బరి మామిడి వంటి పండ్ల తోటల మధ్య ఖాళీగా ఉండే భూమిని కొంత కాలానికి లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నారు చిక్కుడు బీర బెండ టమాటా వంటి కూరగాయలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్న తూర్పు గోదావరి జిల్లా మొమ్మిడివరం రైతులపై ప్రత్యేక కథనం పంట చేతికొచ్చి మంచి ధరకు అమ్ముడుపోతేనే రైతుకు ఎంతో కొంత మిగిలేది కూలీలు ఎరువులు పురుగుమందులు ఇలా పంట పెట్టుబడి కోసం ఆయన ఖర్చంతా తీసేయగా మిగిలేదే రైతుకు వచ్చే లాభం అది సొంత పొలమైతేనే ఈ ఖర్చులకు ఇక కౌలు తోడైతే మిగిలే ఆ 4 రూపాయలు భూ యజమానికే కౌలు చెల్లించడానికి సరిపోతాయి రూపాయి కూడా మిగిలే పరిస్థితి ఉండదు మరి అలాంటప్పుడు వ్యాపారం చేయడం ఎందుకు అనే కదా రైతుకు వ్యాపారం తప్ప ఇంకేమీ చేత కాదు కష్టమైనా నష్టమైనా వ్యాపారమే చేస్తాడు అయితే భూమి లేకున్నా కౌలు భారాన్ని తగ్గించుకుంటూ కూరగాయలు సాగు చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా రైతులు కొబ్బరి మామిడి వంటి తోటల్లో చెట్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాన్ని పంట కాలానికి లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేస్తున్నారు తక్కువ కాలంలో పంట చేతికొచ్చే బీర బెండ చిక్కుడు వంటి కూరగాయలనే ఈ రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు మిగతా కూరగాయలకు చీడపీడల బెడద కాస్త తక్కువే అయినప్పటికీ చిక్కుడు విషయానికి వస్తే పంట చేతికొచ్చేదాకా చీడపీడలు వాసించకుండా జాగర్తలు తీసుకుంటూనే ఉండాలి వాతావరణం పొడిగా ఉంటే చిక్కుడు పంటకు చీడపీడలు అంతగా ఆశించవని అదే మేఘావృతంగా ఉంటే మాత్రం వేరుకుళ్ళు ఆకుముడత వంటి తెగుళ్ళు తెగ ఇబ్బంది పెడతాయని చెప్తున్నారు ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామ రైతులు మేము ఇక్కడ అందరం కూడా రైతులు కాయగూరల పొదల మీద పడి ఆధారపడిపోయి జీవిస్తున్నాం మేము అదే సరే ఇది చిక్కిడి అనేటిది మేము సొంతంగా ఇత్తనం తయారు చేసుకుని మేము సొంతంగా ఏర్పాటు చేసుకుని ఇది కౌలు చేయండి సార్ కౌలు రైతులు మేము కౌలు కింద తీసుకుని దీన్ని పండిస్తున్నాం సార్ ఇప్పటికి 20 రోజులు దశలో ఉన్నది సార్ ఇది 20 రోజుల దశలో ఇది అనేక రకమైన తెగులకి గురవుతుంది దీని చాలా అపురూపంగా చూసుకోవాల్సి సార్ మరో రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ 75 రోజుల పంట కాలానికి భూమిని లీజుకు తీసుకుంటామని కాలం అనుకూలిస్తేనే ఎంతో కొంత మిగులుతుందని మేఘావృతంగా ఉంటే మాత్రం పురుగు మందుల బెడద ఎక్కువగా ఉంటుందని దీంతో పురుగు మందుల కోసం చాలా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు ఇది కౌలు తీసుకున్నాం సార్ ఇది ఎకరానికి 6 కేజీల నుంచి 7 కేజీల దాకా పడతారు సార్ ఇది 3 అడుగుల నుంచి 4 అడుగుల దాకా పెడతారు కుదురుకొచ్చి 4 గింజల నుంచి 6 గింజల దాకా పెడతారు సార్ ఇది ఫస్ట్ లో కులి దగ్గర వస్తుంది సార్ 20 రోజుల్లో టీవీ టైం వస్తుంది సార్ 45 రోజులు 50 రోజుల్లోనేమో పూత వస్తుంది 65 రోజులు 75 రోజుల్లో కాయలు తెగుతాయి సార్ ఇది తర్వాత విపరీతమైన నోడ తెగుళ్ళు వస్తాయితే పూత కాయలు రాలిపోవటం నానా బెస్ట్ కింద ఉంటాయి సార్ కాలం అనుకూలంగా ఉంటేనే మాకు దీనివల్ల జీవన ఆధారం జరుగుతుంది సార్ లేకపోతే మాకు ఏదైన ఇబ్బందులు మేఘాలు మబ్బులు అయితే మా బతుకులు వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోవడానికి సమీకృత వ్యవసాయం ఉత్తమమైన పరిష్కారంగా చెబుతున్నారు ఇంతకీ ఈ సమీకృత వ్యవసాయం అంటే ఏంటి పుస్తకాల్లో చదువు ఇచ్చే జ్ఞానం కంటే అనుభవం నేర్పే పాఠం ఎంతో గొప్పదంటారు అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది ఇప్పుడు దీని గురించి ఎందుకంటే సాధారణంగా వ్యవసాయానికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే వాటి పరిష్కారం కోసం సంబంధిత వ్యవసాయ అధికారులను శాస్త్రవేత్తలను సంప్రదిస్తారు కానీ అనంతపురం జిల్లా ఈస్ట్ నర్సాపురంలో మాత్రం ఆ ఊర్లోని రైతులంతా ఆలూరు రాజారెడ్డి దగ్గరికి వెళతారు ఎందుకంటే వ్యవసాయంలో ఆయనకున్న అనుభవం అలాంటిది మరి 5 ఎకరాల్లో రకరకాల పంటలు పండిస్తూ ఇతర రైతుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆలూరు రాజారెడ్డి ఈయనే ఆలూరి రాజారెడ్డి తనకున్న 5 ఎకరాల పొలంలో ఏదో ఒక పంట వేసుకోకుండా రకరకాల పంటలు పండిస్తూ నష్టాలు రాని వ్యాపారం చేస్తున్నారు పంటకు పోషకాలు అందిస్తూ తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతారు అందుకే తెగుళ్లకు ఎటువంటి మందులు వాడరు మొక్కలు బలంగా పెరిగేలా చూసుకోవడమే ముఖ్యమంటారు రాజారెడ్డి 2 ఎకరాలు చెనక్కేసిన ఎకరాన్నర అరటి మడి 1 ఎకరా 1/2 ఎకరా గోధుమ ఉంది మడికి నా 1 ఎకరా నాటినాను 20,000 వరకు ఖర్చు వచ్చింది మందులు మట్టుకు ఎప్పటికి కొట్టాను నేను పండించిన పంటను ఏ ధరకు పడితే ఆ ధరకు అమ్ముకోవడం సరైన పని కాదంటారు రాజారెడ్డి
ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చుకుంటున్నప్పుడు అంతకంటే తక్కువ ధరకు దళారుల వద్ద అమ్ముకోవద్దని తోటి రైతులకు చెప్తుంటాడు. రైతుల దగ్గర వచ్చి వ్యాపారస్తులు ఎట్కంటే అట్టుకుంటున్నారు, 46 కేజీలు 1700 1800 పెడతాన్నారు. అదే గవర్నమెంట్ అయితే 2000 సిల్లర్ పడతాయి 40 కేజీలు. కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే వ్యవసాయం చేయడం కాదు, ఆరోగ్యకరమైన ఆహారం ఇంటిల్లి పాది తినేలా వ్యవసాయం చెయ్యాలని చెప్తాడు రాజారెడ్డి. అందుకే తాను అరెకరం పొలంలో గోధుమలు సాగు చేస్తున్నానని, ఎటువంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా సాగు చేస్తున్నానని చెప్తాడు. బయట మార్కెట్లో దొరికే గోధుమ పిండిలో కూడా రసాయనాలు కలుపుతున్నారని, అందుకే సొంతంగా పండించుకుని తినేందుకు గోధుమలు సాగు చేస్తున్నానని చెప్తున్నారు. గోధుమ దగ్గరేసుకున్నా తినే కాని మాకు మందులు కొట్టకోకుండా ఇంటి వాడికి తగ్గేటని వేసుకున్నాను, దానికి మంచిగా ఉంటాయి ఆరోగ్యానికి అని. బయట గోధుమలు పౌడర్ కలిపేది, పొడి గోధుమ పిండిలో కూడా పౌడర్ కలిపి పురుగు కొట్టకుండా చేస్తూ ఉంటారు. ఆ పొడి వల్ల మనకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. దానికోసం నేను అర్ధెకరా సొంతానికని అర్ధెకరా గోధుమ వేసుకున్నాను. 2 ఎకరాల్లో అరటి సాగు చేసి పంట చేతికి రాకముందే మార్కెటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీ వాళ్లే తోట బాగుండడం చూసి కొనేందుకు ముందుకు వస్తున్నారు. అయితే మిగతా నిర్వహణ భారమంతా కంపెనీ వాళ్లకే అప్పగించి పండిన పంటకు ధరను ముందే నిర్ణయించి వాళ్లకే అమ్మేందుకు నిర్ణయించుకున్నారు రాజారెడ్డి. అటు సాగులోను సేంద్రియ విధానాలను పాటిస్తూ ఇటు మార్కెటింగ్ లోను ఆదర్శంగానే నిలుస్తున్నారు రాజారెడ్డి. ఖర్చు ఎకరాకు వచ్చి 50,000 వచ్చింది. ఈసారి వానలు బాగా వచ్చి 5.5 నెలలకే ఎన్నుపోయినాయి చెట్లు. మామూలుగా అయితే 7 నెలలకు ఎన్ను పోతాయండి, వానలు వచ్చి 5.5 నెలలకు పోయినాయి. కాపు కూడా ఇంకా 15 దినాలలో కటింగ్ అయిపోతుంది. తోట బాగుందని హ్యాపీ బనానాలు తీసుకున్నారు మా అరటికాయలు. వాళ్ళే వచ్చి చూసుకుంటూ ఉంటారు, పూతులు దొలిపేది, ఇంజెక్షన్లు వేసేది, ఎన్ను వినాలు వంటి అన్నీ వాళ్ళే చేసినారు. హ్యాపీ బనానాలు ఫస్ట్ కోత ఒకటే రేటే, సెకండ్ కోత ఒకటే రేట్ అని చెప్పింటే దానికి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసినాం మేము. బాయికాటి మల్రెడ్డి అనే మరో రైతు కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక పంటలో నష్టం వస్తే దానిని మరో పంటలో వచ్చే లాభం ద్వారా భర్తీ చేసుకునే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నానని చెబుతున్నారు మల్రెడ్డి. వ్యవసాయం మీద ఇష్టంతో నేను వ్యవసాయం చేస్తున్నాను. లాభాలు నష్టాలు ఎప్పుడూ ఆలోచించలేదు. కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు లాభాలు చూసినాను, నష్టాలు చూసినాను.